కాకపోతే కొంతమంది క్యారెక్టర్స్కి మనకి ఈజీగా అంటే ఒక సెటైర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీ బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బట్టి. కొంతమంది మీద ఎక్కువ చేయలేము మనం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని మనం చేయగలం, బరాక్ ఒబామాని చేయలేము. ఎందుకంటే పర్సనాలిటీ ఉన్న పాయింట్, అంతేగాని వాళ్ళు ఎలా పాలిస్తున్నారు, ఎంత కరెక్ట్ ఒక లీడర్గా అనేది పాయింట్ కాదు అక్కడ. నేను ఎవరు వచ్చి నేను టీడీపీ ఉన్నప్పుడే చేశాను కదా లక్ష్మీ జంటీఆర్ అప్పుడు కాదు, నేను టీడీపీ ఉన్నప్పుడే చేశాను కదా లక్ష్మీ జంటీఆర్ పవర్లో ఉన్నప్పుడే చేశాను. ఇప్పుడు సినిమా అనేది ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఆడియన్స్ ఫిక్స్ అయితే చూడాలి అని, అది ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటుంది. సో దీని వల్ల నా సినిమా మీద ఒపీనియన్ మారుతుందని, ఎందుకంటే అందరూ క్లియర్గా ఇది ఒక ఫన్ ఫిలిము, ఒక సెటైరికల్ వేలో ఒక పొలిటికల్ కామెంట్ చేస్తున్నట్టు ఉంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. మన ట్రైలర్స్లో అలాగే ఉంది, రిలీజ్ చేసిన పాటలు అన్నింటిలో కూడా అదే మెసేజ్ ఉంది. అందుకే కదా ఇప్పుడు రాజకీయాల్లో అండి ఎప్పుడు ఎవరు కలుస్తారో మనకు తెలీదు, ఎప్పుడు ఎవరు కలిసిపోతారు, ఎప్పుడు ఎవరు వెళ్ళిపో, ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం. నెల నెలకి మారిపోతూ ఉంటాయి, రోజు రోజుకి మారిపోతూ ఉంటాయి. సో అది, సో అంటే నేను మెయిన్గా ఒక మెసేజ్ ఏంటంటే సినిమాలో ఏది సీరియస్గా తీసుకోవద్దు అనేది మెసేజ్ అసలు. అది అది ఎవరండి, అప్పుడు వాళ్ళు పెయిన్ అప్పుడు నాకు పెయిన్ ఉంటుంది కదా, అందరికీ పెయిన్ ఉంటుంది కదా. మనసేన అధ్యక్షుడు పేరు లేదండి, పేరు లేదు. ఎందుకని ఎవరు పేరు పిలిచి పిలవాల్సిన అవసరం స్క్రీన్ ప్లేలో రాలేదు. అది వేరు, ఆ వ్యక్తి యాక్చువల్ రియల్ పవన్ కళ్యాణ్ పేరు అంటాడు, అంతేగాని మనసేన అధ్యక్షుని అని అని ఉద్దేశించు కాదు. నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరేమనుకుంటున్నారు చెప్పండి. కాదండి, మీరు మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మీరు పొద్దు నుంచి ఒక్కసారి ఆలోచించండి, మనం బతికేదే ఇంకొకళ్ళు శోభ పెట్టడానికి. ఇప్పుడు ఇప్పుడు పాలిటీషియన్స్ ఒకళ్ళని తిట్టుకొని కానీ ఎక్కువ ఉంటుందండి సినిమాలో ఉండగలటానికి ఛాన్స్ ఉందా? ఏది రియల్ లైఫ్లో రియల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని అనుకుని షాప్ పెట్టేదానికి నేను ఎక్కువ ఉండగలుగుతుందా? హుందాతనం పొలిటికల్ ఎక్కడ ఉన్నది చెప్పండి నాకు. అదే 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 పాయింట్, అదే పాయింట్. నేను వాళ్ళ నుంచి నేర్చుకుని తీసాను సినిమా, నా గురువులు వాళ్ళు. డబ్బులో కాదు థియేటర్లోనే వస్తుంది గ్యారంటీగా, ఎందుకంటే ఫుల్ థియేటర్లో డాల్బీలో చూసినప్పుడే ట్రాల్ కన్నా ఎందుకు బెటర్ అనేది అక్కడ అర్థం ఉంటుంది. వెబ్లో పెడితే ట్రాల్లో ఉంటుంది అది సినిమా 100%. అతి త్వరలో ఏదైనా అవ్వచ్చండి, అది రాజకీయాలు అంటేనే అది కాదు. మనం మీరు మహారాష్ట్ర పార్టీస్లో చూసారు, అలాంటిది ఎవరైనా కలగంటారా? ఏదైనా అవ్వచ్చు. అన్నది ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అంటే, నన్ను ఎంత గట్టిగా కింద పడిస్తే అంత పైకి లేవిస్తాను. ఆ సందర్భంలో ఇప్పుడు ఇలా ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆల్రెడీ దీని సీక్వెల్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నా. ఈ సినిమా రిలీజ్ అవగానే సీక్వెల్ మీద వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎస్ నా మెసేజ్ ఏంటంటే అండి, దేన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోకూడదని. అంటే చాలా సాధారణంగా మెసేజ్లు సీరియస్గా ఇస్తారు అందరూ, నేను ఇప్పుడు ఏది సీరియస్గా తీసుకోకూడదని నా మెసేజ్. ఏది తీసుకోలేదు సీరియస్గా, అందుకని నేను ఎప్పుడైనా నన్ను కోపంతో చూసారా, నేను ఎప్పుడు అన్ని జోకులు వేస్తాను నా మీద నేను కూడా. అదేదో నా గత జన్మలో ఎప్పుడో మీరు
నేను రోజు రోజుకి మారిపోతాను, నేను నిన్న అన్నదాని మీద ఇవాళ నిలబడు, మీరు అంత తెలిసినోడు కూడా మళ్ళీ నన్ను మీరు ఎప్పుడో పదేళ్ళ క్రితం జరిగిందంటే నేను ఏం చెప్పాలి? మెసేజ్ అందరికి, ఎవరెవరికి మెసేజ్ తీసుకునే కెపాసిటీ ఉంటే వాళ్ళకి మెసేజ్. సీక్ అది సీరియస్ కాదండి, దీని ఎంత ఫన్నీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదో, ఇంకొకసారి ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశం. అంటే నేను బాల్ ఆనందంగా గెలుతాను మళ్ళీ, అంతేకాని కోపంతో కాదు. యా బాల్ ఎప్పుడు స్పోర్టివ్గా పైకెళ్తుంది కదా. ఎస్, ఏదో మారకపోతే ఇంక సీక్వెల్ ఎలా అవుతుంది? ఇది సినిమాలో ఇప్పుడు రాజధాని మారచ్చండి, సెకండ్ పార్ట్లో రాజధాని కడపకి వెళ్ళచ్చు. అప్పుడు కడప రాజ్యంలో విజయవాడ కమ్మలు అవ్వచ్చు, లేకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తే ఇంకో టైటిల్ అది మారుస్తాం. బ్యూటిఫుల్ అని వస్తుందండి అతి త్వరలో, అది ప్రేమ కథ. షార్ట్లీ This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.